హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాజ్ టెక్ టూల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో యూట్యూబ్ ఛానల్కి ఛానల్ ఆర్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో సింపుల్ ప్రాసెస్లో ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికోసం మీరు పిక్స్లాబ్ అనే యాప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిటర్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఛానల్ ఆర్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ సెర్చ్ బార్లో యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్ళాలి. ఇంకోండి ఫ్రెండ్స్, నాకైతే ఇమేజెస్ ఛానల్ ఆర్ట్ ఇమేజెస్ ఏ విధంగా డిస్ప్లే అయినాయి, మీరైతే ఎలాంటి ఇమేజ్ తీసుకోవాలంటే, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ వన్ బ్లాక్గా ఉంది కదా, అలాంటి ఇమేజెసే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇదే ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది ఎలా డౌన్లోడ్ చేయాలంటే, ఈ ఇమేజ్ పైన లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఈ విధంగా పాపప్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసింది, ఓపెన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఎగ్జాక్ట్గా డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు పిక్స్లాబ్ యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసినాక మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు ఈ న్యూ టెక్స్ట్ని డిలీట్ బటన్ని యూజ్ చేసి నేనైతే డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు కింద బాటంలో థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఫోర్త్ ఆప్షన్, దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినాక ఇక్కడ ఇమేజ్ సైజ్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్, థర్డ్ ఆప్షన్, దాని మీద మళ్ళీ ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినాక ఇక్కడ మనం రేషియో అనేది సెట్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఛానల్ ఆర్ట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ని మీరు క్రియేట్ చేసేటప్పుడు దాని మ్యాక్సిమం సైజు 6 MB ఉండేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కస్టమ్ మీద ట్యాప్ చేస్తే మనం క్రియేట్ చేసేది ఛానల్ ఆర్ట్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అన్న యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ అన్న రెండు సేమే ఫ్రెండ్స్. దానికోసం నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ బ్యానర్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఛానల్ ఆర్ట్ ఈ విధంగా చూపిస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇందాక గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ని మనం ఇక్కడ పిక్స్లాబ్లోకి తీసుకొచ్చాలి. దాన్ని ఏ విధంగా తీసుకురావాలో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ బాటంలో వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ స్టిక్కర్ అనే ఒక ఆప్షన్ పక్కన ఇంపోర్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినాక ఇక్కడ ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నది ఆల్రెడీ, ఈ ఇమేజ్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినాక దీనికి రేషియో ఎలా తీసుకోవాలంటే 16:9 ఈ రేషియో తీసుకోవాలి ఫ్రెండ్స్. అది ఆల్రెడీ డిఫాల్ట్గా తీసేసుకుంది 16:9. ఇప్పుడు దీన్ని రైట్ మార్క్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని ఈ విధంగా క్రాప్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనకి అటు ఇటు సైడ్కి మూవ్ కాకుండా ఇక్కడ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి లాక్ వేసేసామనుకో ఫ్రెండ్స్, ఇది మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అట్లానే ఉండిపోతుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే, ఈ ఛానల్ ఆర్ట్కి మీరు ఇక్కడ బ్లాక్గా బాక్స్ ఒకటి కనపడుతుంది కదా ఫ్రెండ్స్, దాంట్లోనే మీరు టెక్స్ట్ చేసిన ఛానల్ ఆర్ట్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేసిన ఆ బ్లాక్ బాక్స్లోనే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ లైట్గా ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో చేస్తే మనకి
ఛానల్ ఆర్ట్ అనేది బాగా రాదు. అందుకని మీరు ఇక్కడ డార్క్గా ఎక్కడైతే బ్లాక్ బార్డర్ లాగా వచ్చిందో దాంట్లో మాత్రమే మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ ఇంకేమైనా ఇమేజెస్ కానీ మీరు ఏం చేసినా ఆ బాక్స్లోనే మీరు సెట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కూడా ఈ బ్లాక్ బాక్స్లోనే నేను టెక్స్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా బ్లాక్లో ఉంది కాబట్టి నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఛానల్ ఆర్ట్కి. అది ఏ విధంగా సెట్ చేస్తానంటే నేను ఆల్రెడీ ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఆ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ బ్లాక్ బార్డర్లో నేను ప్లేస్ చేస్తాను ఫ్రెండ్స్. దానికోసం నేను ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇంపోర్ట్ ఉందిగా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినాక ఇక్కడ ఆల్రెడీ నేను ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. దీని కూడా ఫ్రెండ్స్ 6:9 ఈ రేషియోని తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్నాక మన ఇక్కడ టిక్ మార్క్ ఉందిగా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినాక ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని నేను ఇదే బాక్స్లో అయితే సెట్ చేయాలి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అలానే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెట్ చేసినా కానీ టెక్స్ట్ చేసినా కానీ ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ సెట్ చేశాను కదా, క్రాప్ చేశాను కదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని, ఆ బాక్స్లోనే మీరు మొత్తం వర్క్ అంతా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఛానల్ ఆర్ట్కి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోలేదు, కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తీసుకుంది. ఇప్పుడు దీనిపైన టెక్స్ట్ మనం చేయాలి ఫ్రెండ్స్. దానికోసం నేను టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తున్నాను, టెక్స్ట్ తీసుకుంటున్నాను. ప్లస్ సింబల్ మీద ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే టెక్స్ట్ వస్తుంది. ఇక్కడ నా ఛానల్ పేరు టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్, రాజ్ టెక్ టూల్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి నేను ఫార్మాట్ చేంజ్ చేయాలి ఫ్రెండ్స్ ఈ టెక్స్ట్కి. నేను ఇది ఈ పెయింట్ ఫీల్ అనే టెక్స్ట్ని సెట్ చేస్తున్నాను ఈ ఇమేజ్కి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చేంజ్. ఓకే ఫ్రెండ్స్, లుకింగ్ అయితే బాగా కనపడుతుంది దీనికి ఛానల్ ఆర్ట్కి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఛానల్ ఆర్ట్ పైన మీరు ఏమైనా ఇమేజెస్ మీ ఇమేజెస్ మీ పిఎన్జి ఇమేజెస్ ఏమైనా ఇక్కడ ప్లేస్ చేయాలంటే ప్లేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంపోర్ట్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ పిఎన్జిస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి. పిఎన్జిస్ వేయాలి ఫ్రెండ్స్ మనం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ పిఎన్జిని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. దీన్ని కూడా ఇక్కడ లాక్ చేస్తున్నాను మూవ్ అవ్వకుండా.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సెట్ అయిపోయింది మన పిఎన్జి కూడా. ఇక్కడ మనం ఇంకా టెక్స్ట్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తున్నాను, న్యూ టెక్స్ట్ తీసుకున్నాను, డబుల్ ట్యాప్ చేశాను. డబుల్ ట్యాప్ చేసినాక ఇక్కడ youtube.com/ రాస్టెక్ టూల్స్ అని టెక్స్ట్ నేను ఇక్కడ యాడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. దీనికి నేను ఫాంట్ని చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఈ ఫాంట్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, టొమాటో రౌండ్ అని. ఆ ఫాంట్ నేను ఈ టెక్స్ట్కి ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంకా ఆ టెక్స్ట్ సైజ్ని ఇమేజ్ పైన సెట్ అయ్యేలాగా తగ్గించుకోండి ఫ్రెండ్స్, తగ్గించుకొని కరెక్ట్గా ప్లేస్ చేయండి. వావ్, సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ నా ఛానల్ ఆర్ట్. అయితే చూసారా ఫ్రెండ్స్, లుకింగ్ కూడా బాగా ఉంది, అట్రాక్టివ్గా ఉంది. మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ ఆర్ట్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని సేవ్ చేసేసేయండి. ఇంకా మీరు దీనిపైన ఇంకేమైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ ఉందా ఫ్రెండ్స్, సేవ్ ఇమేజ్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్గా తీసేసుకుంది రేషియో, సేవ్ టు గ్యాలరీ అన్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఛానల్ ఆర్ట్ని మన యూట్యూబ్ ఛానల్కి ఏ విధంగా సెట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనం క్రియేట్ చేసుకున్న ఛానల్ ఆర్ట్ని దానికోసం మీరు ఫైర్ బాక్స్ బ్రౌజర్ని, మీ డిఫాల్ట్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసినాక యూట్యూబ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీ ఛానల్కి లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేనైతే నా ఛానల్కి లాగిన్ అవుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేసింది నా ఛానల్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయినాక ఇక్కడ ఇట్లా కిందకు వచ్చేసేయండి. ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినాక మై ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేస్తే నా ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఛానల్ ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అయినాక ఇక్కడ ఛానల్ ఆర్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక ఇక్కడ ఎడిట్ సింబల్ ఉందిగా ఫ్రెండ్స్, పెన్సిల్ సింబల్ లాగా, దాని మీద ట్యాప్ చేస్తే, కొద్దిగా జూమ్ చేస్తున్నాను, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఎడిట్ ఛానల్ ఆర్ట్ ఉందిగా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక మనకి ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెట్ ఏ ఫోటో ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక ఫ్రెండ్స్, ఇందాక మనం పిక్స్ల్యాబ్లో మనం ఛానల్ ఆర్ట్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లే చేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్న నా ఛానల్ ఆర్ట్ని ఇప్పుడు సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేయండి, సెలెక్ట్ చేసినాక ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఇక్కడ ఆటో ఎన్హాన్స్ ఇక్కడ చివరిలో ఉందిగా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆటో ఎన్హాన్స్ దీన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్,
ఛానల్ ఆర్ట్ అనేది నాది తీసేసుకుంది. ఈ ఇక్కడ పక్కకు మూవ్ అయినాక ఇక్కడ సెలెక్ట్ అనే బ్లూ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి, తీసేసుకుంది ఫ్రెండ్స్, సేవ్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓకే సక్సెస్ఫుల్గా నా ఛానల్ ఆర్ట్ అనేది తీసేసుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్ యాప్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇందాకదాకా బ్రౌజర్లో చూసాము, ఇప్పుడు యాప్ని యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేసి మొబైల్లో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నాదైతే ఛానల్ ఆర్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, తీసేసుకుంది డీఫాల్ట్గా ఛానల్ ఆర్ట్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా మీ ఛానల్కి ఛానల్ ఆర్ట్ని క్రియేటివ్గా సింపుల్ ప్రాసెస్గా తెలుసుకొని ఈ విధంగా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే నాకంటే బాగా క్రియేటివ్గా మీ ఛానల్ ఆర్ట్ని క్రియేట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.